మిగిలిన వార్తల వివరాలు చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ట్రెజరీలో బంగారం వెండి మాయమైంది. 5 కిలోల వెండి కిరీటం, 2 బంగారు ఉంగరాలు మాయమైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఏఈఓ శ్రీనివాసులపై టీటీడీ చర్యలు తీసుకుంది. జీతం నుంచి రికవరీ చేసింది. ప్రతి నెల ఏఈఓ జీతం నుంచి 30,000 రికవరీ చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ట్రెజరీలో బంగారం వెండి మాయమైంది. 5 కిలోల వెండి కిరీటం, 2 బంగారు ఉంగరాలు మాయమైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఏఈఓ శ్రీనివాసులపై టీటీడీ చర్యలు తీసుకుంది. జీతం నుంచి రికవరీ చేస్తుంది. ప్రతి నెల ఏఈఓ జీతం నుంచి 30,000 రికవరీ చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానాలు కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తున్నటువంటి కానుకలు భద్రంగా ఉన్నాయా అని చెప్పి భారతీయ జనతా పార్టీ తిరుమల తిరుపతి దేవస్థాన అధికారిని ప్రశ్నిస్తూ ఉంది. సాక్షాత్తు టీటీడీ ఖజానాలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఖజానాలో సిల్వర్ కిరీటం, వెండి కిరీటం 5 కేజీల 400 గ్రాములు అంటే దాదాపు 43,000 232,200 రూపాయలు విలువ గల వెండి కిరీటం, 2 బంగారు ఉంగరాలు విత్ ఆర్డినరీ స్టోన్స్, 2 గోల్డ్ నెక్లెస్లు విత్ ఆర్డినరీ స్టోన్స్, 147 గ్రాముల విలువ చేసే బంగారం, దాని వెల 2,839 రూపాయలు అంటే దాదాపు 418,469 రూపాయలు. ఇవి టీటీడీ ఖజానా నుంచి కనపడట్లేదు అంటున్నారు. ఎక్కడికి పోయింది, ఎలా మాయమయ్యింది? తిరుమల తిరుపతి దేవస్థానం ట్రెజరీకి ఈ హెచ్ఓడిగా ట్రెజరీకి ఫైనాన్స్ అండ్ ఆడిటింగ్ ఆఫీసర్ ఎఫ్ఏఎన్సీఓ ఉంటాడు, వారి కింద డెప్యూటీఓ ఉంటారు, వారి కింద ఏఈఓ ఉంటారు, వారి కింద సూపెంట్ ఉంటారు, సూపెంట్ కింద సిబ్బంది ఉంటారు, వీరు కాకుండా విజిలెన్స్ సిబ్బంది ఉంటారు, కెమెరాలు ఉంటాయి. ఇవన్నీ ఇంత పెద్ద ప్రగట్బందీ వ్యవస్థ ఉన్నప్పుడు ఇవి ఎలా కనపడకుండా పోయాయి? దీనికి బాధ్యుని చేస్తూ ఏఈఓ శ్రీనివాసులకి నుంచి జీతం నుంచి రికవరీ పెట్టారు. ఏఈఓ శ్రీనివాసుల నుంచి రికవరీ పెట్టారు. డేటెడ్ 5/5/2018, ఫైల్ నెంబర్
C343INV 2016 ప్రకారం ఆఫీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్వెంటరీ సెక్షన్ టీటీడీ తిరుపతి ప్రొసీడింగ్స్ దీంట్లో రికవరీ ఆఫ్ 736376 రూపాయలు 736376 రూపాయలు అంటే నేను ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆ వెండి కిరీటము, 2 బంగారు ఉంగరాలు, 2 బంగారు నెక్లెస్లు ఒక ఆఫీసర్కి రికవరీ పెట్టారు. ఈ ఆఫీసర్ మళ్ళా